ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుంచి కనిపించకుండా పోయిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. ఒంగోలు రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డులో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో అధికారులు హైరాణ పడుతున్నారు. ఇప్పటికే 17 పాజిటివ్ కేసులతో జిల్లాలో తీవ్ర భయాందోళనలు నెలకొనగా తాజా ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అటు ఈ ఘటన అధికార యంత్రాంగాన్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జిల్లాలో మొత్తం 16 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో 1100 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఒంగోలులోని రిమ్స్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో 32 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఐసోలేషన్ వార్డ్ నుంచి కనిపించకుండా పోయిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. ఒంగోలు రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డులో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో అధికారులు హైరాణ పడుతున్నారు. ఇప్పటికే 17 పాజిటివ్ కేసులతో జిల్లాలో తీవ్ర భయాందోళనలు నెలకొనగా తాజా ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అటు ఈ ఘటన అధికార యంత్రాంగాన్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జిల్లాలో మొత్తం 16 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో 1100 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఒంగోలులోని రిమ్స్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో 32 మంది చికిత్స పొందుతున్నారు. ఒంగోలులో నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. కరోనా కలకలం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే 17 పాజిటివ్ కేసులు నమోదై ఇటు అధికారులను అటు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో ఈరోజు ఉదయం ఒంగోలు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ అనుమానిత రోగి ఒకరు తప్పించుకుని పరారవటం, ఆ వ్యక్తి సెల్ స్విచ్ ఆఫ్ అయి ఉండటం, ఎక్కడున్నాడో కూడా ఆచూకీ లభించకపోవడంతో ఒక్కసారిగా కూడా ప్రజలంతా షాక్కు గురయ్యారు. అధికారులు అయితేమి, పోలీసులు అయితేమి ఆ వ్యక్తిని పట్టుకునేందుకు జల్లెడు పట్టుతున్న పరిస్థితి. మొత్తం ప్రకాశం జిల్లాలో 16 క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయగా మొత్తం 1100 మంది దాకా ఈ క్వారంటైన్ సెంటర్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇదే విధంగా ఒంగోలు రిమ్స్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో పాజిటివ్ రోగులు 17 మందితో పాటు మొత్తం 32 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. దాదాపుగా ఈ ఐసోలేషన్లో పొందుతున్న వాళ్ళందరూ కూడా పరిస్థితి విషాదంగా ఉండటం, దాదాపుగా ఈ పాజిటివ్ కేసుల లక్షణాలకు సమీపంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ ఉంచి చికిత్స చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న నాగులపూలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వ్యక్తి పరారవటం అది తీవ్ర జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కూడా కలకలం రేపిందనే చెప్పవచ్చు. 14వ తేదీన హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. 21వ తేదీ నుంచి తీవ్రమైన జ్వరం దగ్గు రావడంతో స్థానికంగా ఈ అమన్బ్రోలు మద్దిపాడు ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకున్నాడు. వైద్యం చేయించుకున్నప్పటికి కూడా అలాగే ఉండటంతో ఇంకా పరిస్థితి విషమిస్తున్న దశలో నిన్న ఒంగోలు రిమ్స్కు రావడంతో డాక్టర్లు హుటాహుటిన ఇతను శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించడం జరిగింది. దాదాపుగా కరోనా పాజిటివ్ రావచ్చు, ఈ వ్యక్తికి పాజిటివ్ అయి ఉండవచ్చు అనుకొని డాక్టర్లు ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం అతని పాటుగా స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకొని ఐసోలేషన్లో జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు మనకు కనిపించకుండా పోవటం అనేది ఒక్కసారిగా కూడా వైద్య వర్గాలను, పోలీసులను అందరినీ కూడా షాకు గురి చేసిందే చెప్పవచ్చు. ఇదే విధంగా ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ సంచరిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి అందుపడిన పరిస్థితి. ఏ ఒక్క కొత్త వ్యక్తిని చూసినా కానీ ప్రజలు అనుమానంగా చూస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపిందనే చెప్పవచ్చు. పోలీసులు కూడా, పోలీసులు అయితేమి, రెవెన్యూ యంత్రాంగం అయితేమి, ఈ వైశాఖ అయితే మొత్తం కూడా అన్ని ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా ఈ పారిపోయిన వ్యక్తి కోసం జల్లెడ పెడుతున్నారని మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు ఆ పారిపోయిన వ్యక్తి కూడా ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా వచ్చేయించుకున్నాడో ఈ ప్రజలు భయభ్రాంతులు అవుతున్న విషయాన్ని గమనంలోకి తీసుకొని అతనికి అతనే మళ్ళీ స్వచ్ఛందంగా రావాలనే ఇదైతే మొత్తం అన్ని యంత్రాంగాలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఒంగోలులో నెలకొన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసరావు, జనార్దన్, TV5.